నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి స్థలం కొనుగోలు వ్యవహారంలో డాక్టర్ రాధామాధవికి 4,70,00,000 రూపాయలు కట్టాలి. ఆ విషయమై రాధామాధవి నా దగ్గరకు వచ్చారని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నేను భూ సమస్యలు పరిష్కరించనని, ఆ వ్యవహారం పూసుకోనని రాధామాధవికి చెప్పానన్నారు. వారం తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి నాకు ఫోన్ చేసి రాధామాధవి సమస్య పరిష్కరించమని చెప్పారన్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి, నేను చెబుతానని చెప్పానని పేర్కొన్నారు. లేదు, నువ్వే పరిష్కారం చేయమని వేమిరెడ్డి దంపతులు చెప్పారని తెలిపారు. నా తమ్ముడు గిరిధర్ రెడ్డికి ఆ పని అప్పచెప్పానని తెలియజేశారు. కేవలం వేమిరెడ్డి దంపతులు ఆమోదం మేరకే ఈ పరిష్కారం చేసేందుకు సరే అన్నానని చెప్పారు. నేను చెప్పిందంతా అబద్ధమని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చెప్పమనండి కోటమిరెడ్డి ప్రశ్నించారు. విలేకరుల సమావేశం పెట్టించి వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు. మిమ్మల్ని కూడా శ్రీనివాసుని అడగండి చెప్పాలని, కానీ అప్పటికైనా జిల్లా జైల్లో ఉన్నారు. వారికి బెయిల్ వస్తుంది, వచ్చిన తర్వాత శ్రీనివాసుల నాయుడు గారిని, నాయుడు గారు నిజాలు చెప్పండి, దేవుడు ప్రమాణ నిజాలు చెప్పండి అని వారి చేత చెప్పిద్దాం. అప్పుడు వారు చెప్తే సంతోషం, చెప్పకుంటే ఈ డాక్యుమెంట్ కూడా బయట పెడదాం అనుకుంటే ఈరోజు కూడా వారికి బెయిల్ ధర. ఈరోజు కూడా దాదాపుగా నాకు తెలిసి 30 తారీఖు, గత నెల 30 తారీఖు నుంచి వారు నాకు తెలిసినంత వరకు వారు జైల్లో ఉన్నారు. డాక్టర్ రాధామాధవి గారు, నేను కోరుతూ ఉన్నా అమ్మా డాక్టర్ రాధామాధవి గారు, మీరు మొట్టమొదటిసారి నా వద్దకు వచ్చినప్పుడు భూ మధ్యస్థాల్లో, డబ్బుల మధ్యస్థాల్లో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం జోక్యం చేసుకోదు, అది రాజకీయ నాయకులకు శ్రేయస్కరం కాదు, పోలీస్ స్టేషన్లో చెప్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళు పరిష్కారం చేస్తారు, వాళ్ళు పరిష్కారం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అని నేను చెప్పానా లేదా? మరి 4,70,00,000 రూపాయలకి మీ కాడింత కాగితం లేకుండా ఈ యొక్క ఒప్పుదల పత్రం రాయించి ఇచ్చామా లేదా? మా తమ్ముడు 150 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ రాయించుకుని ఉంటే ఎవరైనా చూపించవచ్చు. ఇది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో రాధామాధవ్ గారి డబ్బులు అని ఉందా లేదా? రాధామాధవ్ గారి పేరే లేదు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నాకు డబ్బులు రాయించుకున్నాడా? మీరే న్యాయం చెప్పాలని చెప్పాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.